మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి ఏందన్న శ్రీరెడ్డి బొట్టు బొట్టు చూస్తున్నావా అన్నా దండం పెడతానే కాలముక్తనే క్షమించాలి నన్ను అన్న పోదు అన్న నేను శ్రీరెడ్డి గురించి అడుగుతా నాకెందుకు దండం పెడుతున్నావు అదే అన్న నేను చెప్పేది ఏమైంది ఫుల్ బాటిల్ వేసినట్టుంది తెల్లాలేసి పవన్ కళ్యాణ్ సారీ చెప్తుంది నేను కూడా చూసిన పొద్దున్న వీడియోలో లో ఒక వీడియో వచ్చింది వైట్ సారీ పెట్టుకొని అన్న నీకు దండం పెడతా పవన్ కళ్యాణ్ గారు ఆ చంద్రబాబు గారు ఇదే మంచిగా ఉంది సారీ సారీ మంచిగా అన్న క్షమాపణ చెప్పేటప్పుడు మంచిగా చెప్తాది తిట్టేటప్పుడు ఎట్లా ఉంటదో తెలుసు కదా నీకు అసలు నైట్ ఏం జరిగింది తెలుసా ఏం జరిగింది నైట్ ఏం జరిగింది కొద్దిగా వచ్చింది మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు క్షమించండి మీకు దండం పెడతాండి మీకు కాలు ముక్కుతాండి లోకేష్ గారు అసలు మీడియా ముందు రానండి అసలు ఎంత ప్రతివాదం మాట్లాడితే అంటే నిన్న మొన్న ఎట్లా తిట్టింది తోడలు కొట్టడు తిప్పుడు మేజాలు లేకపోయినా మేజాలు తిప్పడు ఏవేవో చేసింది కదా ఎంత ప్రతివాదం అంటే ఒక ఫోటో అర్థం నీకు సీరియట్ తెలుసుగా అన్నా సీరేట్ వీడియోలు ఎలా ఉంటాయి తెలుసా నీకు వీడియో వీడియో వంటల వీడియోలు వంటల వీడియోలు చూసా ఒకటేనా ఇక్కడ వరకు వంటలు కూడా వేసుకొని తిరుగుతారా వేరే లెవెల్ లో ఉంటే అవి నీకు చూపిస్తా నువ్వు నవ్వుతున్నావు అంటే వంటల వీడియోలు కావాలి అది చూడాల్సింది కచ్చితంగా ఒక ఫోటో చూపిస్తాం ఎలాంటిదో ఇది అసలు ఏ ఏమైనా చేసే పనులేనింది పవన్ కళ్యాణ్ వ్యక్తి తన సొంతంగా తన సొంత కాలమే నిలబడి ప్రజలకు మంచి చేయాలి ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలి ప్రజల్లో జనాలకు రావాలి పది సంవత్సరాల కింద ఒక రాజకీయ పార్టీ పెట్టి జనసేన ఒక పార్టీ పెట్టి తన సొంతంగా తాను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్న క్రమంలో ఎవరో ఒక మహానుభావుడి ఆ మహానుభావుడిని వెనకలు పెట్టుకుని నోరు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ ని అలాగే మన చంద్రబాబు నాయుడు గారిని ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని అలాగే తన కొడుకు నారా లోకేషన్ నోటుకు వచ్చినట్టు తిరుతావా కరెక్ట్ నాకు ఈ చిన్న వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గురించి అప్పుడే ఆయన ఏ స్థాయి నుంచి వచ్చిండు ఏంది కనీసం అనే ముందు ఒక అవగాహన ఉండాలి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి ఇలాంటి బట్టలు వేసుకొని ఇలాంటి పనులు చేసే వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు ఏమన్నా తమ్ముడు ఇంకో వీడియో నిన్న వీడియో రిలీజ్ అయిందా వీడియో చూపిస్తా చూడు చూడు పవన్ కళ్యాణ్ అంటుండు సారీ దండం పెడతా అంటే ఎవరికి కావాలని సారీ

కాదు శ్రీరెడ్డికి అన్న నాకు ఒక డౌట్ అన్న ఇప్పుడు గుర్తుకొచ్చా గార్లు అవన్నీ మీ అమ్మ గారు మీ ఆవిడి గారు గుర్తుకొచ్చాడు అంటది అంటున్నా ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు బయటకు ఆ ఫస్ట్ ఎలా తిట్టింది ముద్దపప్పు ఆ ఏంటి పప్పులో కలుపుకున్న ఆవుకాయ అలా తిట్టింది ఇప్పుడు గారు లోకేష్ గారు మహారాణి ఎడ దాసుకుందో మరి బెంగళూరు దాసుకుందో మరి చెన్నైలో దాసుకుందో హైదరాబాద్ లో మరి వేరే దగ్గర దాసుకుందో గానీ కానీ అర్థమైనట్టుంది అర్థమైనట్టుంది రేపటిలో లోపల పోతాం రాపట్ నేను వీడియోలో చూసిన అంటే ఈ వీడియోలో అందులో తెలియదు వాళ్ళు చెప్తేనే మేము చేస్తాము ఎవరు చెప్పారు అది మీకు తెలుసే ఉంటది ఆల్రెడీ ఆడియన్స్ మీ అందరికీ తెలుసు ఆ పేపర్ రివిజన్ చెప్తా అది మళ్ళీ చెప్తా ఇదిని ఫస్ట్ అనిత గారు సారీ మానతి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు జర పద్ధతిగా అనిపిస్తుంది అగ్గి దండ పెట్టుకుంది ఈ మధ్య అన్న అది ఎందుకంటే ఇప్పుడు సారీ చెప్తుంది గనక బట్టలు వేసుకొచ్చింది అదే తిట్టినప్పుడు అనుకో ఇంకా నోట్ చెప్పుకోలేదు ఏసిచ్చుదట అంతే యా కూడా మొక్కునట్టుంది నేను పెట్టిన వీడియోకి దేవుడా

ఆ నాయకులు లేరు కదా అంతా చూస్తుంటే ఎందుకు ఆగనట్టే ఉంది ఏదో ఇది ఇది కూడా స్క్రిప్ట్ అంతేనంటవా అయ్యా నాకు అలా అనిపించట్లేదు అంత కళ చూసాలో పుట్టిన ఆ కళ చూసా కాలేదుగా అయింది పెళ్లి నన్ను క్షమించాడు నా ఫ్యామిలీ జోలికి రావద్దంటే ఎట్లా నేను పెళ్లి చేసుకోను సార్ ఎట్లా నాకు పెళ్లి పటాకులు ఏం లేవు నా జోలికి ఎਂ రాకండి ఎట్లా చేస్కొనుని చెప్తుంది ఆ ఆ అన్నడ చెప్పేసి అలాగే ఇక నుంచి మా నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా ఆ విధంగా ఆ విధంగా అంటే ఆ విధమే ఆ గురించి మాట్లాడాలెం అదే

పేరేమో గుర్తొత్తలేదు నాకు శివగామి శివగామి నా మాటే శాసనం అన్నట్టు ఈమె చెప్తుంది లీడర్ లీడర్లు కొట్టుకోండి మమ్మల్ని వదిలేయండి మమ్మల్ని వదిలేయండి సార్ అని చెప్తుంది ఈమె శివగామి ఇప్పుడు అదే కార్యకర్తలని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ ఒక్క నిమిషం అన్న ఇప్పుడు చెప్పింది కదా కార్యకర్తలను వదిలేయండి అని అదే అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీద కార్యాలయాల మీద దాడి చేసినప్పుడు ఏమైంది ఈ మాటలన్ని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది వాళ్ళు చేస్తే తప్పు లేదు వీళ్ళు చేస్తే తప్ప తర్వాత అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినప్పుడు అయితే తప్పు లేదు ఇప్పుడు వీళ్ళు కూడా ఏమి చేయట్లేదు తప్పు చేసిన వాళ్ళు ఓన్లీ జైలు పెడతారు అండి ఇలా ఏదో వాళ్ళు బొక్కలు పోతారు కాబట్టి ఇలా గుర్తొచ్చినా అన్ని తప్పే ఉంది

అయ్యప్ప సమ్మాలేరా జైల్లో కాదు కొట్టడం తగ్గుద్ది కదా అందరూ అయ్యప్ప సమ్మాలేసి నేను చెప్పారని కదా ఆల్రెడీ వెనకదల నుంచి ఎవరు మరి అది పాటిస్తున్నారు కదా మళ్ళా ఎందుకు వదిలేయండి నేను నువ్వు వచ్చి అందరి ముందుకు వచ్చి వీడియో పెట్టాల్సిన అవసరం ఉంది అంతే కదనా అవునులే కానీ నీకు స్టోరీ చెప్తా సీరియటి గురించి నార్మల్ గా ఏమా ఈ సినిమా ఛాన్స్ రాక వాళ్ళు వీళ్ళు వాడుకోరు అది చెప్పేసి అన్నారు కదా స్టార్టింగ్ స్టార్టింగ్ అన్నారు కదా అయితే ఒక కార్యక ఒక పెద్ద వ్యక్తి దగ్గర పోయినదంట సార్ మీ దండం పెడతా నాకు సినిమా ఛాన్సులు రాలేదు జగన్ అన్న ప్రాణం నాకు ఎంతో ఇప్పించండి నేను జగన్కి మాట్లాడతాను అందుకని సపోర్టా జగన్ అన్నకి మామూలుగా ఇచ్చుడేంది అసలు మామూలుగా ఏంది మరి ఒక వీడియోలో చెప్పింది నాకు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఇంగ్లీష్ జగన్ అన్న ఇచ్చు చెయ్యి ఇట్లా పెట్టి అంటదిగా అరే నా గంటకి రా ఉంటది ఆహా హ అలాంటి వీడియోలు చూడలేదా చూడలేదు నేను చూడాల్సిన చాలా ఉన్నాయి అమ్మ నేను వంట వీడియోలు చూస్తాను నేను ఇలాంటి చూడండి వంట వీడియోలా వ్యూవర్స్ చెప్పు వంట వీడియోలు అని వాళ్ళందరికీ తెలుసు ఆల్రెడీ ఆ వంట వీడియోలు కాదు శ్రీ అంటే వంట వీడియోలు గుర్తుకొస్తాయి మాక్సిమం మొత్తానికైతే ఇట్లా జరిగింది ఆ నన్ను క్షమించండి ఎన్ని రోజులు తెలిసో తెలియకునో అసలు కాదు ఇవన్నీ ఇవన్నీ అసలు ఎట్లా ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలంటే శ్రీ రెడ్డిది థర్డ్ డిగ్రీ ఇచ్చుకుంటా చేయాలబ్బా చూడండి రా అంటది ఇస్తున్నాడు అట్లా అంటది అవును అలాంటి వ్యక్తి అంటే మరి స్క్రిప్ట్ లో వాళ్ళు ఏందో మనకు తెలియదు ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా జరగాలంటే చెప్పింది ఏంటంటే మనకి నుంచి వాళ్ళు ఇచ్చిందే మేము పాటించాం వాళ్ళు చెప్పిందే మేము చెప్తున్నా అంటే శ్రీరెడ్డి ఇన్వెస్టిగేషన్ ఎలా జరగాలంటే అసలు శ్రీరెడ్డికి స్క్రిప్ట్ ఇచ్చింది ఓరు అసలు దీని వెనకుండా నడిపించింది ఓరు డబ్బులు ఇచ్చి చే లేకపోతే కావాలని ఏమో చేసిందా అసలు దీని వెనక ఎవరు కారణం అది ఇన్వెస్టిగేషన్ ఆ లెవెల్ లో జరిగితేనే అంటే సజ్జల భార్గవ రెడ్డి సజ్జల కొడుకే కదా దీనికి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గానే ఉన్నాడు సంథింగ్ అది ఆతను పంపించిందా అసలు ఎవరు దీని దీనినక చాలా పెద్ద అంటే తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం శ్రీరెడ్డి ఒక్కదాన్ని పట్టుకుంటే మొత్తం బయట మొత్తం బయటపడుతుంది అది మాత్రం పక్క ఆల్రెడీ అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అలాగే ప్రజెంట్ మన సీఎం గారికి కూడా తెలుసు ఏం చేయాలనేది కూడా తెలుసు కానీ ఇప్పుడు నాకు వచ్చిన వార్త ఏంటంటే అన్న వైసీపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసుకుని పోతున్నారని నాకైతే తెలియదు అంటే కార్యకర్తలని నాయకులు కాదు కార్యకర్తలు అరెస్ట్ చేసుకుని పోతున్నారని తెలిసింది కానీ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అరెస్ట్ చేయట్లేదు అంట అది ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది మనకి ఇప్పుడు కూడా తెలియట్లేదు ఇప్పుడు ఎవరంటే మన పోసాన్ కృష్ణమరళి గారు అలాగే ఇంకా సంథింగ్ సంథింగ్ ఎవరో ఉన్నారు వాళ్ళ పేర్లు మనకి అంత అవసరం లేదు సో కృష్ణమూర్ణి గారు అయితే మనకు తెలుసు అప్పుడు ఎలక్షన్ టైం లో ఎలా తిట్టారో కూడా తెలుసు మన పవన్ కళ్యాణ్ గారిని అలానే చంద్రబాబు నాయుడు కూడా చాలా నోటుకు వచ్చినట్టు అయితే తిట్టడం జరిగింది అతను అరెస్ట్ చేయడానికి కూడా శ్రీరెడ్డి గారు కూడా పానకంలో బుడగలాగా జగన్ ఇష్టం వచ్చినట్టు వాడుకుండి వీళ్ళందరినీ ఇప్పుడు బెస్ట్ కూడా తీసుకెళ్ళిండు తీసుకెళ్ళింగ్స్ట్ బుడలే వాళ్ళని వాడుకుని మహా మహాతల్లిని కూడా వాడుకొని రకం కాదు నార్మల్ గా సోషల్ మీడియా తరపున వాడుకుండా విడిచిపెట్టిండు మొత్తానికైతే శ్రీరెడ్డి స్క్రిప్ట్ ఎవరిచ్చిరు ఏంది మొత్తం నిలవాలంటే మొత్తానికైతే శ్రీరెడ్డి అంటావు నువ్వు నీ అంచనా ప్రకారం ఏమంటావు అదే నాకు అంట వ్యక్తిగతంగా మారపోవచ్చు కానీ కొంచెం పవన్ కళ్యాణ్ చూస్తే భయపడుతుండొచ్చు దానికోసం భయపడుతుంది కదా ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన ప్రతి నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే వనకాల్సిందే ఖచ్చితంగా వనకాల్సిందే నాయకులు ఇస్తే ఆమె అధ్యక్షుడు భయపడుతుండే మాజీ సీఎం ఏ పోసుకుంటు కింద ఇంకా నాయకులే ఉంది వైసీపీ ఉంది ఆయనకే పోపిస్తుండు జగన్ నిన్ను పాతంలోకి తొక్కపోతే నా పార్టీ జనసేన పార్టీ అని కాదని ఆయనకే నాయకులదే ఉంది వైసీపీ నాయకులది సరే చూద్దాం సిరెడ్డి కేసులో ఎలాంటి జరుగుతుందో ఆమె ఎక్కడుంది బెంగళూరులో ఉందా చెన్నైలో ఉందా ఎక్కడ ఉన్నా మన నారా పక్క వచ్చే పనిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఆమెను చూసే పనిలోనే ఉన్నాడు చూద్దాం ఏం జరుగుతుంది